దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ఆది కాండము 28వ అధ్యాయము 15వ వచనము. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుని యందు నమ్మకమునుంచి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మార్గములలో నడుచుకొనుచు, నీతి న్యాయములను అనుసరించి జీవించుచు, విసుకక నిత్యము ప్రార్థించే అనుభవాన్ని కలిగి మన స్వబుద్ధిపై ఆధారపడకుండా యెహోవా దేవునిని ఆశ్రయించి మన ప్రవర్తన అంతటిపై ఆయన అధికారమునకు ఒప్పుకున్నప్పుడు మన పితరుల దేవుడైన యెహోవా యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడుగా నిలిచి ఆయన రెక్కల మాటున మనలను భద్రపరచుచు, విడువక ఎడబాయక మనపై ప్రేమను చూపుచు, ఆయన మనకు వాగ్దానము చేసినది నిశ్చయముగా నెరవేర్చి అన్ని విషయములలో మనలను ఆశీర్వదిస్తారు. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ వాగ్దానములను నిశ్చయముగా మా పట్ల నెరవేరుస్తానని ఈరోజు సెలవిచ్చారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.